రాజధానిలో రాకాసి పద ఘట్టనలు, బడుగు రైతులపై పిడుగులు, భూములివ్వని వారికి బెదిరింపులు, భూములు లాక్కునేందుకు రంగం సిద్ధం, భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్. ఈ 300 ఎకరాలు భూసేకరణ ద్వారా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజధానిలో భూకంపం. ల్యాండ్ పూలింగ్ పేరుతో పచ్చని పంటలు, 3 కాలాలు పండే దాదాపు 33,000 ఎకరాల భూమి సమీకరించిన బాబు సర్కారు భూదాహం ఇంకా తీరినట్టు లేదు. రాజధాని గ్రామాల్లోని అసైన్డ్ భూములు లాక్కునేందుకు ఓవైపు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, మరోవైపు భూములివ్వని రైతుల భూములు తీసుకునేందుకు భూసేకరణ చట్టాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తొలి విడతలో దాదాపు 300 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మలి విడతలో మిగతా భూములు స్వాధీనం చేసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. మిగిలిన భూమిని మలి విడతలో స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. భూసమీకరణ విధానంలో తుళ్లూరు మండలంలో 26,476 ఎకరాలను ప్రభుత్వం రైతుల నుంచి తీసుకుంది. ఇక్కడ మరో 300 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. 30 కుటుంబాల చేతిలో ఈ భూమి ఉంది. పాలకులు, అధికారులు మభ్యపెట్టినా, బెదిరించినా భూములిచ్చేందుకు ఈ రైతులు ఒప్పుకోలేదు. భూములివ్వని రైతులతో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు భేటీ అయ్యారు. వారిని దారికి తెచ్చుకునేందుకు వారి బంధువులు, స్నేహితులతో మంతనాలు, అనేక రకాలుగా ప్రలోభ పెట్టినా 300 ఎకరాలు సేకరించలేకపోయారు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఎలాగైనా ఈ భూములు స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం భూసేకరణ అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. బలవంతంగా భూములు లాక్కునేందుకు వారంలో నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. వాస్తవానికి 21 ఆగస్టునే భూములు లాక్కునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తుళ్లూరు మండలంలోని తుళ్లూరు 2, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, పిచుకలపాలెం, అనంతవరం గ్రామాల పరిధిలోని 11.14 ఎకరాలు సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై అప్పట్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం తలపెట్టిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా 26 ఆగస్టున వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ సిఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో భూసేకరణ యత్నాలను తాత్కాలికంగా విరమించుకుంది. భూమి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలు చేస్తుండడంపై రాజధాని ప్రాంత రైతులు మండిపడుతున్నారు. న్యాయ పోరాటం ద్వారా భూసేకరణను అడ్డుకుంటామని రైతులు నిర్ణయించుకున్నారు. బలవంతంగా సేకరిస్తే జాతీయ స్థాయిలో పోరుకు దిగుతామని రైతులు చంద్రబాబు సర్కారును హెచ్చరించారు. ఇప్పటికే రాజధాని గ్రామాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మొదలయ్యాయి. దళిత రైతులు ఎస్సీ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 30,000కు పైగా ఎకరాలను సేకరించే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు తాజాగా ప్రభుత్వం కన్ను లంక భూములు, అలాగే అసైన్ భూముల మీద పడింది. మొత్తం తుళ్లూరు, మంగళగిరి, అదేవిధంగా తాడేపల్లి ఈ 3 మండలాల పరిధిలో దాదాపుగా 2,000 ఎకరాల్లో అసైన్ భూములు ఉన్నాయి. ఇవి కాకుండా లంక భూముల్లో కూడా ప్రభుత్వం ఆ రోజుల్లో దళితులకు, పేదవర్గాలకు కూడా ఇచ్చిన అసైన్ భూమి మరొక 2,000 ఎకరాలు ఉంది. మొత్తం 4,000 ఎకరాల్లో ఉన్న ఈ అసైన్డ్ లంక భూముల్ని ప్రభుత్వం సేకరించేందుకు ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా ఆ లంక భూములకు సంబంధించి ఏ రకమైన పరిహారం అందజేస్తామనే విషయంలో ఎక్కడ కూడా క్లారిటీ లేని పరిస్థితి. అంటే పూర్తిగా ప్రభుత్వమే దున్నుకోవడానికి ఇచ్చిన నేపథ్యంలో మరి అదేవిధంగా ఆ రైతుల నుంచి కూడా ఎటువంటి పరిహారాన్ని ప్రకటించకుండానే భూసేకరణ చట్ట ప్రకారం కూడా ఈ భూములన్నింటినీ కూడా సేకరించేందుకు గాను ప్రయత్నాలు చేస్తామంటూ మంత్రులు చేస్తున్న ప్రకటనల పట్ల లంక భూములు, అలాగే అసెంట్ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతాంగంలో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుంది. ఏ రకంగా తమను ఆదుకోకుండా ప్రభుత్వం ఒక స్పష్టత లేని విధానంలో ఈ భూముల్ని సేకరించడానికి చేస్తున్న ప్రయత్నం పట్ల అసైన్ భూములకు సంబంధించిన రైతులు ఏమంటున్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రభుత్వం మీ భూములన్నింటినీ కూడా, అసైన్ భూములన్నింటినీ కూడా సేకరిస్తానని చెప్పి చెప్తోంది. దీనికి సంబంధించి పరిహారం విషయంలో ఇప్పటివరకు ఏమన్నా మీ దగ్గరకు వచ్చి మాట్లాడటం కానీ, మీకు న్యాయం చేస్తానని చెప్పడం కానీ ఎటువంటి ఏమైనా విధానాలు ఏమన్నా అధికారులు కానీ మంత్రులు కానీ ఏమైనా చేస్తున్నారా? ఎవరు ఏం చెప్పలేదండి ఇప్పటివరకు. మాకు మీరు తీసుకుంటామని కానీ పూలింగ్లోకి మరి మీకు న్యాయం చేస్తాను ఇప్పటివరకు ఎవరు వచ్చి మా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళు లేరండి. అది ఇప్పుడు ఈ భూములకు సంబంధించి ఎవరైనా కొనుగోలు చేయడానికి కానీ, ఈ భూములు అమ్మండి అని అంటూ ఎవరైనా పెద్ద మనుషులు కానీ మీ దగ్గరకు వచ్చి అడుగుతున్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? కొంటున్నారండి బినామీలు.
రెడ్డి గారని మంగళగిరి నుంచి ఒక అతను కొంటున్నాడు బ్రోకర్ల ద్వారాగా, మళ్ళీ మంత్రుల ద్వారాగా, మరి పత్తిపాటి పుల్లారావు గారని, నారాయణరావు గారని, మళ్ళీ గల్లాజీదు అని, మురళీమోహన్ అని వాళ్ళు వాళ్ళ ద్వారా బినామీలు కొంటున్నారండి పొలాలు. అది ఎంత ఇస్తున్నారు రేటు? 6 లక్షల కాంచి 10 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అలా కొంటున్నారండి. అది మరికొంతమంది రైతులు ఉన్నారు, చెప్పండి, ఈ అసైన్ భూములకు సంబంధించి మీరు డిమాండ్ ఏంటి, ప్రభుత్వాన్ని మీరు ఏమడగబోతున్నారు? మాకు ఏంటంటే అండి, జరిబితో పాటు తీసుకొని ప్యాకేజీ దాంతోపాటు ఇవ్వమంటున్నాం. ఏదైనా ఇల్లు ఖాళీ చేసిన మేము 100 కుటుంబాలు ఉంటున్నాం అండి. మాకు ఇల్లు కూడా అక్కడే మా ఊళ్ళోనే ఇల్లు కట్టి ఇవ్వమంటున్నాం అండి. ఖాళీ అధికారులు ఏమైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడటం కానీ మీ భూమికి ఏమైనా పరిహారం ఇస్తా అని చెప్పడం కానీ? ఏమి ఇస్తామని ఏం చెప్పట్లేదండి, తీసుకుంటాం అంటున్నారు అంతే. అది ఫస్ట్లో మాత్రం బాండ్లు పంపించారండి తీసుకుంటామని, తర్వాత వద్దని ఆపారు, వెళ్ళిస్తే తర్వాత తీసుకుంటామని చెబుతున్నారు. ఇక అంతేనండి. అంటే మీరు చెప్పండి, ఈ భూముల్ని కనుక తీసుకోవడం కోసం అని చెప్పి ఇప్పటికే కొన్ని చోట్ల కూడా చాలా గ్రామాల్లో అసైన్ భూములు ఉన్న పొలాలకు కరెంటు కట్ చేయడం కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించిన పాస్ పుస్తకాలను రద్దు చేయడం లాంటి విధానాలు కూడా ప్రభుత్వం పాల్పడుతుంది. ఈ బలవంతంగా ఈ భూములు తీసుకునేటట్టయితే మీ పరిస్థితి ఏంటి, మీరు ఏ రకంగా బతుకుతారు? ఒకటండి, రాజధానికి మేము ఇష్టమే ఈటనికి, కానీ మాకు రైతుల ప్రకారంగా మాకు ప్యాకేజ్ ఇస్తే మేము ఈటని సిద్ధంగా ఉన్నాం. అలాగే మా వండ ఇల్లు కొన్ని ఉన్నాయి, ఒక 150 ఇల్లు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఒక ఏదో చోట ఒక చోట ఇచ్చేసి వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించే ప్లాన్ ఉంటే మాకు చంద్రబాబు నాయుడు ఇచ్చాడని మేము గర్వం పడతాం. రైతుల వారిగా మేము కూడా సంతోషం ఉంటాం అనేది. ఇప్పటివరకు ఇప్పుడు మీ భూములకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటా అనే పరిస్థితుల్లో ఇప్పటివరకు మీ పరిహారం గురించి కానీ, లేకుంటే మీకు ఇచ్చే ప్యాకేజీ గురించి కానీ ఎక్కడైనా ఏదైనా మాట్లాడటం కానీ మీకు ఒక స్పష్టత ఇవ్వటం కానీ ఏమైనా ఉందా? ఒకటండి, అదేం రాలేదు. మొన్న ఈ మధ్య తీసుకుంటాం అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ పత్తిపేట పుల్లారావు గారికి ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఈ 10 రోజుల్లో ఏదో తీసుకుంటామని అన్నారు. దానికోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం తీసుకుంటారని. ఇది పరిస్థితి లంక భూముల్లో మనం చూసినట్లయితే, రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న భూములు ఇవన్నీ కూడా కేవలం అటు కరకట్టకు ఇటు కృష్ణానదికి మధ్యలో ఉన్న భూములు, చాలా సారవంతమైన భూములు, 3 పంటలు పండుతాయి. జరీ భూములకు ఎక్కడా కూడా తీసిపోని విధంగా కూడా జరీ భూముల కంటే ఎక్కువగా పంటలు పండే ప్రాంతం ఇది. పూర్తిగా నదికి అత్యంత సమీపంలో కరకట్టకు దిగువన ఉండటం వల్ల ఎప్పుడు కూడా నీటి వసతి పూర్తిగా ఉంటుంది. దాంతో ఇక్కడ అన్ని రకాలైన పంటలు కూడా పండిస్తారు. ఈ ప్రదేశం రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి అతి సమీపంలో ఉన్న కరకట్టలో ఉన్న ప్రదేశం, దాదాపుగా 2000 ఎకరాలు ఇది ఈ విధంగా లంక భూములు ఉన్నాయి. ఈ లంక భూములు పూర్తిగా అసైన్డ్ భూముల కింద ఉన్నాయి. అయితే దీంతోపాటు ఇతర భూములు కూడా అసైన్డ్కి ఇచ్చిన భూములు కూడా మరొక 2000 ఎకరాలు ఉంటాయి, మొత్తం 4000 ఎకరాలు. అయితే ఎటువంటి పరిహారం రాదని ఇప్పటికే కొంతమంది పెద్దలు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన బ్రోకర్లు కూడా ఇక్కడికి రావటం, ఇక్కడ భూముల కొనుగోళ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే భూములు అమ్మినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదని ఒక పక్కన ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది బినామీల పేరుతో ఇక్కడికి వచ్చి ఇక్కడ భూములు కొంటూ ఉన్న పరిస్థితి ఒకవైపు ఉంది. మరోవైపున అసైన్ భూములకు సంబంధించిన పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా స్పష్టత లేని పరిస్థితుల్లో అసైన్ భూముల్లో, లంక భూముల్లో సాగు చేసుకుంటున్న రైతాంగంలో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ భూములకు సంబంధించి కరెంటు కట్ చేయటాలు, పాస్ పుస్తకాలను రద్దు చేయటాలు లాంటి విధానాలు కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి, అధికార యంత్రాంగం నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో తమ పరిస్థితి ఏంటి, ఏ రకంగా ఈ భూములు తీసుకుంటారు, తమకు ఏ రకమైన పరిహారం ఇస్తారనే ఆందోళన మొత్తం లంక భూముల్లోనూ అసైన్ భూముల్లో ఉన్న రైతాంగంలో కూడా వ్యక్తమవుతోంది. రాజధానిలో రాకాసి పదఘట్టనలు, బడుగు రైతులపై పిడుగులు, భూములివ్వని వారికి బెదిరింపులు, భూములు లాక్కునేందుకు రంగం సిద్ధం, భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్. ఈ 300 ఎకరాలు భూసేకరణ ద్వారా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజధానిలో భూకంపం. దాని నిర్మాణం కోసం ఇప్పటికే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తమ భూముల్ని కాపాడుకోవడానికి ఈ ప్రాంతంలోని అనేక మంది గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా న్యాయ పోరాటాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బలవంతంగానైనా సరే సమీకరణకు బదులు భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ మంత్రి పత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యల పట్ల ఆయా గ్రామాల్లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎవరైతే తమ భూముల్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నారో ఆ గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా మంత్రి వ్యాఖ్యల పట్ల ఏ రకంగా స్పందిస్తున్నారనే మాటలు తెలుసుకుందాం సార్. చెప్పండి, నిన్న మంత్రి పత్తిపాటి పుల్లారావు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎవరైతే భూములు ఇవ్వలేదో ఆ గ్రామాలకు సంబంధించిన భూముల్ని భూసేకరణ చట్టాన్ని ప్రయోగించైనా సరే ఖచ్చితంగా తీసుకుంటామని చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఇది భూసేకరణ చట్టం అనేది వాళ్ళు రైతుల్ని బెదిరియడానికని రైతులు అనుకుంటున్నారు.
పోతే అది మా 5 గ్రామాలు ఫస్ట్ నుంచి మేము 3 పంటలు పండే భూములు మినహాయించమని అడుగుతున్నాం. పక్క గ్రామాల వాళ్ళు పొలాలు మేము తిరిగిస్తాం, వాళ్ళు తీర్మానాలు చేసి మీ పొలాలు ఇస్తామన్నా కానీ వాళ్ళు ఆ పొలాల జోలికి వెళ్తారా? మా కొండ ప్రాంతం 3 పంటలు పండుతుంది, కొండ చుట్టూ అసలు క్యాపిటల్కి పనికిరాదని అదే మంత్రులు ఒకసారి కొండ ప్రాంతం అంటే మనకు పనికిరాదని చెప్పిన వాళ్ళే ఇవాళ ఎందుకు ఎలా చేస్తున్నా అర్థం కాదు. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోజు ఏమన్నా మేము ఈ భూమి ఇష్టపడే తీసుకుంటున్నాము, మేము ఇష్టం లేకుండా ఎవరి దగ్గర భూమి తీసుకుంటలేదు అన్నారు. వాళ్ళు మరి ఎందుకు చేస్తున్నారో అనేది మేమైతే ఎవరం కూడా మేము మొదటి నుంచి చదువుతున్నాం. మేము రాజధానికి వ్యతిరేకం కాదు, రాజధాని కంటే కట్టుకోండి, మాకు కావాలని రోడ్లు వేసుకెళ్ళండి, మేము 3 పంటలు బండి రేటు గల భూములు వదిలిపెట్టమని అడుగుతున్నాం. అప్పటి నుంచి ఇప్పటికి ఇప్పుడు మంత్రి గారు ఆయన నోటికి వచ్చినట్టు ఆయన యాక్టివ్ ఏమని చేస్తారు? ఆయన పొలం కాదు, ఆయన ఏమని చెబుతాడు? ఇప్పుడు మా పొలాలు ఉన్నాయి కాబట్టి మేము ఎలా సాధించుకోవాలో అలా సాధించుకుంటాం. మేము పొలాలు అయితే రాజధానికి ఇవ్వడానికి మా ఈ గ్రామాల్లో 5 గ్రామాల్లో ఎవరు అనుకూలంగా లేరు. మేము దేనికైనా కానీ సిద్ధమాడి దీనికోసం, దేనికైనా మా పొలాలు కాపాడుకుంటాం కోసం మేము దేనికైనా సిద్ధంగా ఉండం, పోరాడతాం. దేనికైనా మేము మా పవన్ కళ్యాణ్ గారికి 2-3 రోజులు వెళ్దాం అనుకుంటున్నాం. మేము అందరం పవన్ కళ్యాణ్ గారిని జగన్ గారిని కలిసి మిగతా సిపిఎం సిపిఐ అందరం కలిసి కలుపుకొని మేము ఏం చేయడానికైనా ఈ 5 గ్రామాలను సిద్ధంగా ఉన్నాం. మేము రాత్రి పవన్ కళ్యాణ్ గారితో మా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారు. మా పెద్దవాళ్ళు ఆయన 2-3 రోజుల్లో కలమన్నాడు. మేము వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలిసి మా ఉండవల్లి పెనమాక నిడమర గ్రామాల నుంచి మేము అందరం రైతులందరం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి ఆయన తీసుకొచ్చి ఏం చేయాలో సంప్రదించి ఆయన మా ఊరు వచ్చినప్పుడు మాకు మాట ఇచ్చి వెళ్ళారు. ఆ రోజు మేము మీ గ్రామాల కోసం మీరు దీక్ష చేసి మీతో పాటు మీ ఊర్లో ఉంటానన్నాడు. ఇష్టమైన లేనాలు ఇక్కడ తీసుకోవద్దని చెప్పాడు. మేము పవన్ కళ్యాణ్ గారు రూట్లో ఉంటాం, ఆయన ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులందరూ ఎట్టి పరిస్థితుల్లో ప్యానాలు పోయినా సరే మా 5 గ్రామాలలో పొలం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు 33 ఎకరాలు అంటారు, 33 వేల ఎకరాలు కాదు వాళ్ళకి ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చింది 15 వేల ఎకరాలే. అందరు ఇచ్చి చెక్కులు తీసుకోలేదు. వాళ్ళు ఏంటంటే ప్రచారం చేస్తున్నారు, వాళ్ళందరూ కలిసి ఎక్కడ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. తెలుగుదేశం నాయకులు ఇవాళ ఉంటారు నాయకులు, రేపు వీళ్ళు ఈ 3 సంవత్సరాల తర్వాత ఎవరు అధికారులు ఉంటారో, ఎవరు అధికారులు ఉంటారో, ఎవరు ప్రభుత్వం వచ్చింది ఎవరికి తెలీదు. ఇప్పుడు పొలం ఇవ్వమంటున్నారు, పొలం ఇస్తాం, దానికి ఏముంది? హామీ ఏముంది? ఒక అక్కడికి వెళ్తేనే మేము కౌలు కార్డులు రెన్యువల్ చేయమంటేనే ఎంఆర్ఓ సంతకం పెడతారా? రేపు మా పొలాలు తిరిగి ఇచ్చే పొలాలు ఇచ్చాం సపోజు, మాకు దానికి ఏమో ఎవరిని అడగాలి వెళ్ళి? రేపు ప్రభుత్వం పడిపోయింది, ఏ రేపు ప్రభుత్వం వచ్చింది, అప్పుడు ఎవరు ఇస్తారు మా పొలం తిరిగి? ఇప్పుడు ఈ మంత్రులు ఇస్తారా? ఈ మంత్రులు గారు ఎవరు ఉంటారో తెలీదు, ఈ నారాయణ పొలారా గారు వీళ్ళు ఉంటారని తెలుసా? ఇప్పుడు ఆ గవర్నమెంట్ అందరూ ఉద్యోగస్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు కదా హైదరాబాద్లో ఇల్లు లేక. ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉంటాయి కదా ఆయన ఇజావాళ్ళు, ఆయన ఇస్తే హ్యాపీగా ఉంటారు వచ్చి. వాళ్ళ ఆస్తులు ఏమి ఇవ్వకూడదు, వాళ్ళ పొలాలు బాగకూడదు, వాళ్ళు ఎన్ని ఉండాలి, మిగతా రైతులు ఏమైనా ఇబ్బంది పెట్టాలి. వాళ్ళు రోజు ఒక రకంగా నోటుకు వచ్చిన బెదిరించి వాళ్ళు ఏదో చెబుతున్నారు, వాళ్ళు ఏదో ఉంది కదా నోట్లు మాట అని చెప్పి పొలాలు ఇచ్చేసారు రైతులు. మేము కోర్టుకు వెళ్తాం, మేము లాగేసుకుంటాం, అంత ఈజీ రైతుల పొలాలు లాక్కుంటానికి వెళ్ళమని వెళ్ళి కోర్టుకు వెళ్ళి పొలాలు నోటీస్ ఇవ్వమను, ఎట్లా లాక్కుంటాం లాక్కుంటే రోజు అప్పుడు రైతులు ఏం చేయాలి? అదే చేస్తారు. సీఎం గారు మా ఊరిలో ఉంటున్నాడు కదా, మేమే ఆయన మేము అందరం పోయి ఆయన దగ్గరే ఉంటాం, ఆయన ఇంటి దగ్గరే, ఆయన ఇంటి దగ్గర ఉండి మా పొలాలు లాక్కున్నాడు. మా బాధ్యత సీఎం గారి దగ్గరికి వెళ్తాం అనుకుంటున్నాం. రైతులందరం కలిసి ఆయన ఇచ్చిన రైతులనే పిలిపిస్తున్నాడు సీఎం గారు. ఈయన రైతులని 5 ఊర్లని పిలిచి మరి మీ బాధ ఏందని చెప్పి ఎడవరి సీఎం గారు అడగల, మా ఊరు ఉండవల్లోనే మా ఉండవల్లోనే ఉంటున్నాడు. మరి మీ బాధ లేదని మమ్మల్ని పిలిచి అడిగితే మేము సీఎం గారు చెబుతాం మా బాధ లేదా ఏం చెప్పరు? ఈ మంత్రులు ఇద్దరు వస్తారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పారు రోజుకొకటి. అప్పుడు మేము వ్యతిరేకంగా తీసుకుంటలేదు పొలం, మీ పొలం వదిలేసేసాము, మీ పొలాల జోలికి రాము, మాకు అవసరం లేదు, ఇప్పుడుగా మా పొలం ఎక్కువైందని కొంతమంది చెబుతారు, కొంతమంది నోటీస్ ఇస్తామని చెబుతున్నారు. సరే ఎట్ట జరగాలి అటు జరిగింది, అన్నిటికీ భగవంతుడు ఉంటాడు. మరి మా ఆయన వాస్తు ప్రకారం అంటున్నాడు కదా, అదే భగవంతుడు ఏం చేస్తారు మా ఊళ్ళో అంటే మేము అదే నమ్ముకుంటున్నాం. ఏదైతే గ్రామాల్లో ఈ రకంగా మంత్రి మాటలతోటి కలకలం సృష్టిస్తుందో అటువంటి మాటల్ని ఎదుర్కోవడానికి ఇక్కడ ఉన్న రైతాంగం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు సార్. చెప్పండి, భూసేకరణ చట్టం మీద గతంలో ఒకసారి ప్రభుత్వం ముందుకొచ్చి మళ్ళీ రైతుల ఆగ్రహం చూసి వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఉంది, మళ్ళీ రెండోసారి భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ చెప్పడం వెనక ఏముందనుకుంటున్నారు మీరు? మొదటిసారి భూసేకరణ ప్రవేశపెట్టినప్పుడే పార్లమెంట్లో ప్రవేశపెట్టి పార్లమెంట్ నెగ్గారు కానీ రాజ్యసభలో నెగ్గలేకపోయారు. ఏ కారణం వల్ల చేత కానీ మొదటిసారి ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని రద్దు చేసుకుని 2013 చట్ట ప్రకారం అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పత్తిపాటి పుల్లారావింది, వట్టిపాటి పుల్లారావింది, జనాన్ని బెదిరిస్తున్నాడు. ఇది నిజంగా వ్యవసాయ శాఖ మంత్రి, రైతులను బెదిరించే శాఖ మంత్రి. కృష్ణా డెల్టాలో మన ప్రాంతం గుంటూరు జిల్లా ప్రాంతం 6.5 లక్షల ఎకరాలు సాగు చేయాలి, అందులో 4.5 లక్షల ఎకరాలు పంట వేశారు, మిగతా 2 లక్షల ఎకరాలు పంట ఇలా. ఈయన వ్యవసాయ శాఖ మంత్రి కదా, ఈ వ్యవసాయ శాఖ భూములు ఏమైనాయి? వ్యవసాయ శాఖలో ఉన్న పరిధిలో గల భూములు రైతులు ఏమయ్యారు? ఈ వ్యవసాయ శాఖ ఎందుకు వాళ్ళని పరిశీలించట్లేదు? అట్లాగే 2 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేకపోతే ఏమీ మాట్లాడలేని వ్యవసాయ శాఖ మంత్రి 29 గ్రామాలు బీడు పెట్టి ఆ బీడులో ఉన్న పొలాన్ని కూడా తీసుకుంటానని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది సారవంతమైన పొలాలు 29 వేల ఎకరాలు, 29 గ్రామాల్లో 33 వేల ఎకరాలు తీసుకున్నాడు కదా, అది ఇంకా భూమి సాలదా? ఇంకా ఎన్ని లక్షల ఎకరాల్లో పంట పొలాలని నాశనం చేసి బీడుగా మార్చి
రాజధాని నిర్మాణం చేస్తాడు. రాజధాని నిర్మాణానికి 450 ఎకరాలు క్యాపిటల్ ఏరియాని, 150 ఎకరాలు నివాస గృహాలని ప్రకటన చేస్తున్నారు. 450 ఎకరాలు ప్లస్ 100 550 ఎకరాలు పోను, ఇంకా 8000 ఎకరాల్లో ఈయన నిర్మాణం చేస్తాడు. ఆ 450 ఎకరాల్లో నిర్మాణం చేస్తేకే వీళ్ళకుండా 5 ఏళ్ళు కాల పరిమితి అయిపోయి 50 ఏళ్ళు గడిచింది. ఇంకా ఎందుకు రైతులను ఇట్లా ఉద్రేకపరిచి అనేక రకాలుగా ఇబ్బంది పెడతాడు? సారవంతమైన భూములు తీసుకోవడం ఎందుకు? ఆయన భూమి ఆయన ప్రాంతంలో భూములు అయితే ఆయన ఇచ్చేవాడా? ఇక్కడ సారవంతమైన భూములో కృష్ణా నది పరివాహ ప్రాంతమే భూములే కావాలా? రాజధాని నిర్మాణం చేయడానికి ఆ భూముల్లో చాలు. మాకు రాజధాని నిర్మాణం చేసే ప్రాంతం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే 10 కిలోమీటర్ల దూరం ఈయన ఒక్కడే రాజధాని నిర్మాణం చేస్తాడా? ఎన్ని అసంబద్ధమైన ప్రకటనలు. ఆ మంత్రి గారికి వ్యవసాయ శాఖ ఎట్టుంటో తెలీదు, ఒట్టి పత్తి సాగు మాత్రమే తెలిసాము. వ్యవసాయం ఏమైపోయిందో, 800,000 ఎకరాలు మూలపడిందో తెలియట్లేదు. అక్కడ పంటల సంగతి ఏందో తెలియట్లేదు. పంటలు పండకపోతే రైతులు ఏమవుతారని అక్కడ ప్రాంతం పరిశీలించట్లేదు. ఇక్కడ ఉండ సారవంత భూమిని చెడగొడతానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆయన బెదిరింపే బెదిరింపులకు ఈ ఉండవల్లి పెనుమాక తర్వాత నిడమర గ్రామాల రైతులు ఎవరో దరవట్ల. ఆయన పెట్టుకోమని ఎన్ని చట్టాలు ఎన్ని యాక్టులు పెట్టుకుంటాడు? ఒక యాక్ట్ పెట్టుకుని కృష్ణానదిని క్లీన్ చేయలేకపోయాడు. రైతుల మీద పెట్టి ఏం చేస్తాడు? అక్కడ నదీ పరివాహ ప్రాంతంలో 13 గృహాలు ఏమైనా పర్మిషన్ ఉన్నాయి. 10 గృహాలు పర్మిషన్ లేని గృహాలు ఉన్నాయి. వాటిలోనే సీఎం ఉండి పర్మిషన్ తెచ్చుకుంటున్నాడు. అట్లాగే వాళ్ళని బెదిరించలేకుండా వాళ్ళ గృహాల్లో ఈయన ఉంటున్నాడు. అట్లాగే మా భూములు కూడా బెదిరించి మా భూముల్లో ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడేమో, కానీ ఆ ప్రయత్నాలన్నీ నెరవేరు. ఇప్పుడు సామిరెడ్డి చెప్పినట్టుగా ఏ ఒక్క రైతు కూడా దడిసే పరిస్థితిలో లేడు. బెదిరింపులు మానుకొని ఆయన పనేది ఆయన చూసుకోమను. ఆయన వ్యవసాయ శాఖ నేను సరిదిద్దుకుంటే అదే 3 ఏళ్ళు సరిపోతుంది. మా జోలికి రావద్దు. మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, మిగిలిన వాళ్ళు చెప్పండి అమ్మా. ఇప్పుడు మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్న మాటలు ఏ రకంగా, ఇప్పుడు మీరందరూ కూడా భూముల కోసం పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది ఏడాది కాలంగా, అయినప్పటికీ కూడా భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని చెప్పడాని పట్ల రైతులుగా దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఏమండి, మేము ఆ చిన్న రైతులు, మేము ఇవ్వం మా సారవంత భూములు, మేమేమని చెప్తున్నాం కదండి, మొట్టమొదటి నుంచి మేము వ్యతిరేకం కాదు. రాజధానికి ఇచ్చిన కాడ తీసుకోండి, సంతోషంగా వాళ్ళ ప్యాకేజ్ ఇవ్వండి, వాళ్ళు సంతోషంగా ఉంటుంది. మేము 10 కిలోమీటర్ల దూరంలో ఉండం, అసలు మా ఊరు మాకు వాళ్ళకి అవసరం లేదు. కావాలని మా ఊరి మీద కనుబడింది ఆ మంత్రులకి, పట్టిపాటి పుల్లారావుకి, నారాయణకి, వీళ్ళందరికి బడి మా ఊరు కావాలని తీసుకోవాలని పొద్దాక భూసేకరణని రైతులను ఇబ్బంది పెట్టి నిద్రాహారాలు లేకుండా 6 నెలలు బట్టి 7 నెలలు బట్టి రైతులు ఎంత బాధలు పెడుతున్నారో అసలు దేనికండి? వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చుకోమను, వాళ్ళకి ఉండేవి మరి ఇప్పుడు ఉద్యోగస్తులకి వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ పరిసరాలన్నీ ఇవ్వమను, వాళ్ళ ఏం కదలకూడదా? 1 ఎకరం 2 ఎకరాలను రైతులను బాధలు పెట్టాలా, ఇబ్బంది పెట్టాలా? దేనికండి? ఎవరైనా గట్టిగా అడిగితే వాళ్ళ పోలీసులు బట్టి ఇది చేయటం అది చేయటం అది పద్ధతి కాదు. అది ఎవరికైనా రాజకీయ నాయకులకి సమంగా వెళ్ళాలి. ఇట్లా చేయటం పద్ధతి కాదండి. అదేమంటే కాంగ్రెస్ వాళ్ళు ముంచారు, వాళ్ళు ముంచారు, వీళ్ళు ముంచారు, మీరు ఏం చేస్తున్నారండి? 3 పంటలు పండే భూములు తీసుకుంటున్నారు. ఈ రోజు మేము ఏమో నాయన, మా జీవనారాధం అది అంట కానీ ఇంట్లో మేము పద్దాక తలపై చేసుకుని కష్టపడి మేము బిడ్డలు 10 మంది ఉన్నారు, నా సంతానం 10 మంది మేము పెంచుకోవాలి, మా పిల్లలు చదివించుకోవాలి. మేమేం చేయాలి? కాతి పోతుంది, పోతే మేమేం చేయాలి? మేమంతా చచ్చిపోవాలా, ఆత్మహత్య చేసుకోవాలా? ఏంటండి అది? అది ప్రభుత్వానికి బీజేపీ నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు కూడా ఎందుకు మీరు తీసుకున్న భూసేకరణ ఎంతో అంత తీసుకోండి, మరి ప్రజలు ఇబ్బంది పెట్టబోకండి అని బీజేపీ నాయకులు అంటున్నారా? అందరూ గారు తోడి దొంగలు అయిపోతున్నారు, మరి అసలు ఎందుకు చేయాలండి? ప్రజల్ని టేడిపిస్తున్నారు ఎందుకు? అదే బట్టి మమ్మల్ని అంటున్నారే మరి అందరూ మీరు కాంగ్రెస్ వాళ్ళు మాట ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారా? కాంగ్రెస్ వాళ్ళు 3 పట్ల పండే భూములు దౌర్జన్యంగా తీసుకున్నారా? ఎక్కడ తీసుకున్నారు చెప్పండి? ఓ పక్కన ఫైల్ వర్షం లేక పంటలు పడక దేశం అంతా అల్లాడిపోతుంది. మాకు కృష్ణ తల్లి ఉంది, దగ్గర ఉంది, మేము నీళ్ళు వండి ఉండేవి, మాకు అన్ని సౌకర్యం ఉంది, సౌకర్యం అంతా ఉంది మాకు, మేము పండించుకుంటున్నాం. మమ్మల్ని బాగుడు చాడిచి పాడు చేసి మీరు భవనాలు కట్టుకొని మీరు ఇలాసాలు చేసుకోవాలని బినాలీలకు అమ్ముకోవడానికి మీరు ఈ పని చేస్తున్నారండి. మమ్మల్ని కార్తీక గుర్తుండాలి, మమ్మల్ని భయపెట్టి మీరు ఈ పని చేస్తున్నారు. 6 నెలలు బట్టి 8 నెలలు బట్టి మొదలు పెట్టారు. అప్పటి నుంచి కూడా మాకు నిద్రాహారాలు లేవు, షుగర్లు బీబీలు అన్నీ పెరిగిపోయి ప్రజల్ని పట్టించుకునే వాళ్ళు ఒక్కరు కనబడాల. అసలు ఆ పనులు ఏంటి? అసలు మీరు ఎప్పుడైనా రాజకీయ నాయకులు ఆలోచించి ఏపైనా 10 మంది అనిపించుకోకుండా చేయాలి, ఏ పని చేసినా అటు కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసి అటు చేస్తున్నారు. మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. మేము మా 5 ఊళ్ళు ఇవేమని మొట్టుకుంటున్నాము మొట్టమొదటి నుంచి. మీకు సరిపోను అక్కడ వాళ్ళు ఏం చెప్పారు? సింగపూర్ వాళ్ళు 5000 ఎకరాలు 2000 ఎకరాలు మా 2000 ఎకరాలు సరిపోతాయని చెబుతారు. మీరు అంత భూమి ఏం చేసుకుంటారు? మమ్మల్ని అందరిని ఇచ్చేసి మీరు చేయాలని ఇక్కడ నుంచి మొదలుకొని అక్కడ దాకా తీసుకోవాలంటున్నారే. అసలు మేమేమైపోతాం? రైతులు మేమైపోతాం? రాజధాని ప్రాంతం సంబంధించిన గ్రామస్తుల ఆవేదన, దాంతోపాటు రాజధానికి
అవసరమైన భూమిని సేకరించేందుకు భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినప్పటికీ కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఖచ్చితంగా భూమిని కాపాడుకునేందుకు రాజధానికి అవసరమైన భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం, తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు బినామీలు కప్పచెప్పేందుకు భూసేకరణ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది, దీన్ని మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తామని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా రైతులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి మండలంలోని 5 గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. భూసేకరణ చేస్తామని మంత్రి ప్రత్తిపాటి ప్రకటనపై రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే సహించేది లేదని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసింది. రైతుల పొట్టగొట్టి సింగపూర్కు కట్టబెట్టే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాజధానిలో రాకాసి పద ఘట్టనలు, బడుగు రైతులపై పిడుగులు, భూములివ్వని వారికి బెదిరింపులు, భూములు లాక్కునేందుకు రంగం సిద్ధం, భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్. ఈ 300 ఎకరాలు భూసేకరణ ద్వారా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజధానిలో భూకంపం.